రెండు పేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెలలో ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంతానం వైవాహిక జీవితం కుటుంబ జీవితం ఆరోగ్యం ఈ విషయాల్లో వీరికి ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి ప్రధాన గ్రహాలైన నాలుగు గ్రహాలు గురువు రాహు కేతువులు కుజుడు అలాగే బుధ గ్రహం ఈ గ్రహ ప్రభావాల వలన వీరికి ఈ నెలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి చేయవలసిన దైవ ఆరాధన ఏది ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మిథున రాశి వారికి వారి ప్రవర్తనలో నియంత్రణ అవసరం వీరిపై కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో కాబట్టి కఠినమైన మాట విధానం మీరు అవలంబిస్తే ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది మీరు మాట తీరు మార్చుకోవాల్సి ఉంటుంది కఠినమైన మాట విధానం అవలంబిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తద్వారా తమ గౌరవాన్ని కోల్పోయే సందర్భాలు కూడా ఉంటున్నాయి కాబట్టి అందరితో ముఖ్యంగా అందరినీ కలుపుకుని పోయే విధంగా ఉండాలి మీ ప్రవర్తన ఇలాంటి ప్రవర్తన వలన మీకు తెలియకుండానే కొన్ని రకాల సమస్యలు మీకు తీరిపోతాయి అదేవిధంగా మాట్లాడేటప్పుడు మీరు ఎదుటివారు పైన నిందలు మోపడానికి ఆరోపణలు చేయడానికి మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ గౌరవాన్ని తగ్గించే విధంగా మీపైన దాడి చేసే శత్రులు కూడా మీకు సిద్దంగా ఉంటారు కాబట్టి మీ సౌమ్యమైన ప్రవర్తన అందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ మిథున రాశి వారు ఏ పని ప్రారంభించినా దాన్ని మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది అనగా మీరు బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని విడనడాల్సి ఉంటుంది ఎప్పటి పనిని అప్పుడు పూర్తి చేయాలి వీరిపైన ఎక్కువగా కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బద్దకం నిర్లక్ష్యం నిర్లిప్త స్తబ్దత ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి ఒకవేళ మధ్యలో వదిలేసే ఆలోచన ఉంటే అసలు ఆ పనిని ప్రారంభించకపోవడం మంచిది పనిని ప్రారంభించి మధ్యలో వదిలేయడం వలన వీరికి సమయము ధనము రెండూ వృద్ధ అవుతాయి ఇక మిథున రాశి వారికి వీరికి భగవంతుని అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో అనుకోని నిర్ణయాలు వీరికి జరుగుతుంటాయి ముఖ్యంగా వివాహానికి సంబంధించి శుభకార్యాలు వివాహాలు నిశ్చయమవడం ఇటువంటివి జరుగుతాయి అవి వివాహాలు కావచ్చు కుటుంబపరమైన శుభకార్యాలు కావచ్చో ఇలాంటివి జరుగుతాయి అనుకోకుండా అప్పటికప్పుడు కొన్ని రకాల నిర్ణయాలు జరిగిపోతుంటాయి అనుకున్న రెండు మూడు రోజుల్లోనే కార్యక్రమాలు కూడా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు మిథున వారి మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో మీరు నిశ్చితంగా గమనించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక మిథున రాశి వారి వ్యాపారస్తుల విషయానికి వస్తే సమయం చాలా బాగుంది వ్యాపారాల్లో పెట్టుబడులు చాలా అనుకూలిస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఉంటున్నాయి ఇక మిథున రాశి వారు వ్యక్తిగతం కంటే వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా వీరు సంతృప్తిని పొందుతారు వీరి సమస్యలు ఎలా ఉన్నా అది ఎదుటివారిని పట్టించుకుంటారు వీరు దూర ప్రాంతాల్లో ఉన్న సమస్యలు వినటం వీరికి ఏదైనా సహాయ సహకారాలు చేయటంలోనే వీరికి ఆనందం ఉంటుంది తద్వారా వీరు తృప్తి పడతారు కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు సందర్భంలో తప్పుడు సలహాలు ఇవ్వటం రాశివారు ఈ నెలలో భూములు ఆస్తులు వస్త్రాలు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఇక వృత్తి ఉద్యోగ రాజకీయ ప్రవర్తన అంశాల్లో వేరువేరు రకాలుగా వీరికి పదవీ బాధ్యతలు వస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఎంత కష్టపడితే వీరు అంత మంచి ఫలితాలు వీరి కష్టం మీదే వీరి ఉన్నత పదవులు ఆధారపడి ఉంటాయి వీరి పదవులు పదిలిపరచాయి ఉత్తమ గౌరవాన్ని పొందడానికి వీరికి ఆస్కారం ఉంటుంది ఇక మిథున రాశివారు ముఖ్యంగా బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఆచితూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది వేర్వేరు రూపాల్లో సలహాలిచ్చే సందర్భాల్లో గనక వీరు పక్షపాత ధోరణి అవలంబించినట్టయితే వీరి గౌరవాన్ని వీరే తగ్గించుకున్న వాళ్లవుతారు కాబట్టి పక్షపాతం లేకుండా అందరికీ సమన్యాయం చేయాల్సి ఉంటుంది దీనివల్ల సమాజంలో సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక కుటుంబంలోని వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు గొడవలకు దారితీసే అవకాశాలు ఉంటున్నాయి భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటున్నాయి వీరికి కాబట్టి పరిచయాలను సద్వినియోగపరచుకోవాలి అదేవిధంగా మిథున రాశి వారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచనలు చేస్తారు ఈ క్రమంలో అనుకున్న దానికంటే కాస్త డబ్బు ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక వారసత్వంగా వచ్చే సంపద పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి వీరికి మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఎంతో కాలంగా ఎంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరి అభిరుచులు కోరికలు ఫలించే అవకాశాలు ఉంటున్నాయి వీరికి అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు సమస్యలు మీదే పై సంబంధమైన విషయాల్లో ఎదుటివారి యొక్క ఓటమి ఎదుటివారి యొక్క వెరుగడుగు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మీకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి వీరి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే మిథున రాశి వారు చేస్తున్న ఉద్యోగాల్లో ఇంకాస్త ధనం ఎక్కువగా కావాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు మారాలి అనే ఆలోచన చేస్తారు ఉద్యోగంలో అభద్రతాభావం వీరికి ఎక్కువగా ఉంటుంది దీంతో ఉద్యోగాలు మారాలి అనే ఆలోచనలు చేస్తారు వీరు ఇక మిథున రాశివారు ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసేంత వరకు విశ్రమించకూడదు భవిష్యత్తును భవిష్యత్తులో ఉన్న ఉపయోగాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి అందరికీ ఆమోద్యోగ్యంగా అలాగే సంతాన సంబంధన విషయాల్లో శుభవార్తలు వింటారు సత్సంబంధాలు ఉంటాయి వీరికి గృహాల్లో కొన్ని శుభకార్యాలు చేస్తారు వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు పండుగ వాతావరణంలో జీవితం ఆనందంగా ఉంటుంది వీరిది వేర్వేరు రూపాల్లో శుభవార్తలు కూడా వింటారు వీరు వ్యాపార రంగంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది మిథున రాశి వారికి మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి ఆరుద్ర నక్షత్రంలో మీ పేరు మీద శివాలయంలో అర్చన చేయించుకోవాలి పేదవారికి అన్నదానం చేయాలి అన్నదానం చేసే స్థోమత లేనివారు బియ్యాన్ని పేదవారికి పంపిణీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అభిషేకించాలి తెలుపు రంగు దుస్తులు పేదవారికి పంచిపెట్టాలి అదేవిధంగా గంగా జలం లేదా మంచినీరు లేదా వర్షపు నీటితో శివలింగానికి అర్చనలు చేయాలి తద్వారా వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఈ విధంగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు వీరి యొక్క గోచార ఫలితాలు ఉంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి